వెల్కమ్ టు టిఎస్సీసీ లైవ్. నేను మీ సిరి. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 6 ముచ్చట్లు చెప్పడానికి వచ్చాను అన్నమాట. ఎలాగో సండే రోజు అందరు ఎంటర్ అయిపోయారు హౌస్ లోకి, ఒకరికొకరు పరిచయాలు అయిపోయి ఇంకా ఫస్ట్ డే అందరూ లేచేశారు, మంచిగా ఒకరికొకరు గుడ్ మార్నింగ్స్ చెప్పేసుకున్నారు, మంచి మంచి కాఫీస్ తాగేశారు, హ్యాపీగా అక్కడ బిగ్ బాస్ సెట్ ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్కరు ఉంటూ అండ్ ఎవరి పనులకు వాళ్ళు డివైడ్ అయిపోయారనమాట. కిచెన్ టీమ్కి ఏ పనులకు వాళ్ళు మంచిగా డివైడ్ అయిపోయి కిచెన్ టీమ్ దగ్గర ఒకరొకరు కుస్తీ పడుతుంటే చూడండి, ఆహా అద్భుతం. వాళ్ళ ఇంట్లో కూడా చేశారో లేదో కానీ ఇప్పుడైతే సూపర్ గా బిగ్ బాస్ సెట్ లో మాత్రం మంచిగా వంట కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారు. ఇందులో సూర్య హైలైట్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన స్పెషల్ వంటకం చేశారండి, చేసేసి అందరికీ తెప్పిస్తున్నారు చూడండి. అది చూస్తుంటే చూసే వాళ్ళు కూడా నోరు ఊరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆయన స్పెషల్ వంటకం అని ఎందుకు అంటున్నానంటే, ఆ కారంని నెగ్గిలో మంచిగా ఫ్రై చేసేసి దాన్ని వేడి అన్నంలో వేసి ఇలా కలిపి ఒక్కరొకరికి ప్రేమతో ముద్దలు పెడుతుంటే ఆహా తిన్న వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఒకరొకరివి, అద్భుతం అనుకోవాలి. అండ్ భానుకి అయితే ఇంకా ప్రేమగా ఆయన చేతితోనే ముద్ద నోట్లో పెట్టేశారు అనమాట. ఆ సీన్ చూస్తుంటే ఆహా సూర్య మీరు ఎప్పుడు ఇప్పుడే బయటకు రావద్దులే, మీరు వచ్చినాక ఖచ్చితంగా మీ టేస్ట్ చూడాలి అనిపిస్తే అలా ఉందనమాట. అండ్ ఇంకా ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తింటున్నారు మంచిగా. ఇంకా చెప్పాలంటే మన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ లేచాక నిద్రపోయే అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ ఒకరు చేశారండి ఆ తప్పు, అప్పుడు వెంటనే బాబో మంచి సౌండ్ వచ్చేసింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఈ సౌండ్ వినాలనుకున్నాము, ఈ సౌండ్ వినడానికి ఇలా చేసాము అని ఆ కామెడీ హైలైట్. అండ్ మన టింక్ సిరి బాయ్ ఫ్రెండ్ చూసారు కదా, ఆయన ఫైమాతో చేశారండి ఒక జోకు, అసలు అది చూస్తుంటే నవ్వి గబ్బిలం అంటూ పాపం తను కామెంట్ చేస్తుంటే తన హాయిగా చంటితో అమ్మయ్యా చూడండి నన్ను ఎలా అంటున్నారు అని. ఆ సీన్ అయితే సూపర్ అండి, హాసమ్ ఆ సీన్. అండ్ ఇంకా చాలా మంచి మంచి సన్నివేశాలు జరిగినాయి. దాని తర్వాత అందరికి బాగా ఆకలేసేస్తుంటుంది, సూర్య ఒక్కొక్క ముద్ద పెట్టేసి ఆయన తెలిసాను మొత్తము కాబట్టి అందరు ఎవరి ప్లేట్లలో వాళ్ళు మళ్ళీ రైస్ పెట్టుకొని మళ్ళీ అదే ప్రాసెస్లో అంతా చేసుకుని ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళు తినిపించుకుంటూ చాలా అందరూ ఒక కుటుంబం లాగా, అంటే వేరే వేరే సెట్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఒకరు టీవీ సీరియల్ నుంచి ఒకరు అండ్ న్యూస్ ఛానల్స్ నుంచి ఇలా వచ్చినా కూడా ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో కలిసిన బంధం లాగా, ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తుల్లాగా చాలా ఐకమత్యంగా చాలా ఫ్రెండ్లీగా అందరూ ఒక సెట్ పైన చూస్తుంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే వీళ్ళందరూ అయితే సూపర్గా ఉన్నారు, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు, జోక్స్ అయితే మామూలుగా వేసుకోవట్లేరు. కొంతమంది అయితే బెడ్రూమ్లోనే సెటిల్ అయిపోయారు, కొంతమంది సోఫాలో రిలాక్స్ అవుతున్నారు, మరి కొంతమంది అయితే ఇంకా పాప వంటల దగ్గర కుస్తీలు పడుతూనే ఉన్నారు. అండ్ ఈ వంట టీం కానివ్వండి ఇక్కడ ప్రతి చోట సూపర్గా ఉంది. ఫైమా అండ్ చంటి గారు అయితే, ఫైమా అండ్ చంటి గారు వాళ్ళు ఎలాగో జబర్దస్త్లో సూపర్గా నవ్విస్తూ ఉంటారు, ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. కానీ కొంచెం డోస్ తగ్గినట్టుంది, ఏమో ముందు ముందు డోస్ పెంచుతారేమో. అండ్ కొంతమంది అయితే పడుకొని ఉన్నారండి, పాపం నిద్రపోయి పాపం సౌండ్ అయితే ఇప్పించుకున్నారు. అండ్ తర్వాత ముచ్చట్లు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది నేను ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను, డోంట్ మిస్ దిస్. అండ్ చూడండి నిజంగా మీరు చూస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, బిగ్ బాస్ అట్లా ఫస్ట్ డే అయితే అద్భుతంగా వెళ్ళిపోతుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. తర్వాత ఈవినింగ్ది కూడా నేను మీకు అప్డేట్ ఇచ్చేస్తూ ఉంటాను. ఇక ఈ రోజు నుంచి మీకు బిగ్ బాస్ గురించి అక్కడ జరిగేది మొత్తం ఇక్కడ లైవ్లో నేను చూపిస్తూ ఉంటాను, డోంట్ మిస్ దిస్. అండ్ ఈవినింగ్ది ఏం జరుగుతుంది ఏంటి, మధ్యాహ్నం ఈవినింగ్ ఏం చేయబోతున్నారు వాళ్ళనేది నేను మీకు మళ్ళీ వచ్చి చెప్తాను. దిస్ ఇస్ సిరి సైనింగ్ ఆఫ్, బాయ్. చూస్తూనే ఉండండి టీఎస్సీసీ లైవ్ మరింత కొత్త అప్డేట్స్ కోసం. అండ్ బిగ్ బాసే కాదు మరిన్ని అప్డేట్స్ కోసం డోంట్ మిస్ దిస్ ఛానల్, చూస్తూనే ఉండండి టీఎస్సీసీ లైవ్. అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్స్. అండ్ ఎప్పుడు కొత్త విషయాలు టీఎస్సీసీ లైవ్ నుంచి మీకు వస్తూనే ఉంటాయి. దిస్ ఇస్ సిరి, బాయ్. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతామాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి,
యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.